राजकीय कार्यदर्शी एमएलसी शेरी सुभाष रेड्डी मट्टी सीट गणपति जागृति मेदक जिला अध्यक्षरालु पटोला मल्लिका अशोक दंपतुलकु रघु गौड संगमेश्लु अंदजेसारु। सुभाष रेड्डी बृंदं चाला अद्भुतंगा परिचेस्तो अंदरिकी पर्यावरण कालुष्यं తగ్గించుకునేలా ప్రతి ఇల్లు చేసుకోవాలని జోగినిపల్లి సంతోష్ మాటలు నిలిచిపోయేలా ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఎమ్మెల్సీ శేర్ సుభాష్ రెడ్డి సార్ సీఎం కార్యదర్శి అతని సలహాదారుడు ఏవైతే కార్యక్రమాలు చేపట్టాడో ప్రతిది కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది। ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మహోన్నతమైనటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మట్టి గణపతి అనేది చాలా అద్భుతం। ఇంకా అందులోపల విత్తన గణపతి మనం గణపతిని తీసుకెళ్లి చెరువులో వేస్తుంటాము కాకపోతే ఏంటంటే మన ఇంట్లో గణపతిని నిమజ్జనం చేసుకునే విధంగా ఇంట్లో గణపతి నిమజ్జనం చేసుకున్నాక వాటికి ఒక మొలక అందులో ఉన్నటువంటి ఏదైతే షీడ్ ఉంటుందో ఆ షీడ్ మొలకెత్తడం జరుగుతుంది। ఆ షీడ్ మొలకెత్తడం ఆ మొక్క ఎదిగినా కొద్ది మన లోపల ఆనందం మేము తీసివేసిన వినాయకుడు మాకు ఒక చెట్టు రూపకంగా మా కనబడుతుంది అనే ఒక సంతోషాన్ని ఇస్తున్నటువంటి శేర్ సుభాష్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। ఈ టీం వర్క్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు। అందరికీ గణపతులను అందజేయడం అనేది చాలా గొప్ప విషయము। ఇంత మందికి గణపతులను దగ్గరుండి పంపిస్తున్నటువంటి సుభాష్ రెడ్డి అన్న గారికి మరియు టీం కు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। పట్లోల మల్లిక తెలంగాణ జాగృతి మెదక్ జిల్లా కర్నూలు राष्ट्र कार्यदर्शि कार्मिक विभाग नमस्कार। शेर सुभाष रेड्डी सार गारु सीएम को सलाहदार मेदक शेर सुभाष रेड्डी सार गारु इस्तुन्नटुवंटि मट्टी गणपति सीड विनायकुनि अंदजेस्तुन्नामु। मा चाला संतोषंगा उंदि सीड विनायकुनि गुरिंचि। इंदुलो चूस्ते मनकु चाला अद्भुतंगा उंदि विनायकुनि ई विधंगा उंटुंदि। ఈ సీడ్ వినాయకుంది సీడ్ అనేది లోపల ఉంటుంది ఇది ఇట్లా ఉంటుంది। మనము చెరువులో వేయకుండా మన పర్యావరణ కాలుష్యాన్ని నివారించుకునేందుకు గ్రీన్ ఛాలెంజ్ గా జోగినిపల్లి సంతోష్ అన్న గారు చేస్తున్నటువంటి ఈ కృషి మాకు చాలా ఆనందంగా ఉంది। ఇందులోనే మన నీళ్ళని పోసి మనము దీనిలో ఉన్నటువంటి విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనం మొలకెత్తినప్పుడు మనకు కలిగే సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది। ఇందులో సీడ్ ఉంటుంది ఇక్కడ మనకు లోపల ఏదైతే ఉందో అది ఇందులో కనబడుతుంది। ఇక్కడ చూసేసుకుంటే మనకు మంచిగా జరిగే అవకాశం ఉంది చూడండి। ఇందులో విత్తనం అది మొలకె తొందరగా మొలకెత్తే విధంగా ఉంది అందుకని చెప్పి ప్రతి ఒక్కరం కూడా చాలా సంతోషపడుతున్నాము। దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ గారికి। ఇక్కడ మేము ఇక్కడ ఒకటి ఇవ్వడం జరుగుతుంది। థాంక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సుభాష్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు।